బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. ఇప్పటికే మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా నేడు జెడ్పీ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల లోపు ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఉదయం 10 నుంచి 1 గంటల లోపు స్కూటీని నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ఎన్నిక ఉండనుండగా మధ్యాహ్నం 1 గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. ఇప్పటికే మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా నేడు జెడ్పీ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల లోపు ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10 నుంచి 1 గంట లోపు స్కూటీని నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ఎన్నిక ఉండనుండగా మధ్యాహ్నం 1 గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. ఇప్పటికే మండల అధ్యక్షులు ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా నేడు జెడ్పీ చైర్మన్లు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం 10 గంటల లోపు ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఉదయం 10 నుంచి 1 గంట లోపు స్కూటీని నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ ఎన్నిక ఉండనుండగా మధ్యాహ్నం 1 గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇక ఈ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. రాయటిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం ఫోన్ లైన్ అందిస్తారు. అలీం చెప్పండి. గుడ్ మార్నింగ్ అనుష. రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అటు వైసీపీ పెద్ద ఎత్తున విజయాన్ని సాధించిన నేపథ్యంలో నేడు జెడ్పీ చైర్పర్సన్ అలాగే ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడాను ప్రారంభ కానుంది. మొత్తం మీద కూడాను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ కూడాను హాజరై తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పి కూడాను ఎవరైతే జెడ్పీ చైర్పర్సన్ కి ఎన్నికకు వచ్చే వాళ్ళు ఉన్నారో వారందరూ కూడాను సంబంధిత శాఖ అధికారుల ఆదేశాలకు కూడాను జారీ చేయడం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి అటు జిల్లా పోలీసు యంత్రాంగంతో పాటు స్థానికంగా కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. మరి పక్కన స్థానికంగా ఉన్న మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద కూడాను రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీలు ఎన్నిక కాబడిన వారు జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు హాజరవుతారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అధిక సంఖ్యలతో ప్రజలు విజయోత్సవ ర్యాలీలతో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటి గేటికి కూడా అనుమతి లేదని చెప్పి పోలీస్ శాఖ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సమాన స్వీకారానికి వచ్చే జెడ్పీటీసీ అభ్యర్థులు పరిమిత సంఖ్యలో మాత్రమే హాజరు కావాలని అధికంగా వాహనాలు తీసుకొచ్చి ప్రజా జీవనానికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూడాలని చెప్పి ఇప్పటికీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా ఉన్న జెడ్పీ చైర్మన్ సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎవరైనా పోటీలో ఉన్న
అభ్యర్థులతో పాటు పోటీ పడే అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ని వేసే అవకాశం ఉంది. మొత్తమే కూడాను ఏ ప్రాంతంలో కూడాను సరైన పార్టీలో విజయం సాధించిన టీడీపీ గాని జనసేన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఏకపక్షంగా జెడ్పీ చైర్మన్ల ఎంపిక మొత్తం కూడా జరిగే అవకాశం ఉందనే విషయం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెడ్పీ చైర్మన్లు ఈ రోజు తమ బాధ్యతలను తీసుకొని ఉన్నారు. మొత్తం మీద కొత్తగా నామినేట్ అయిన జెడ్పీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో జెడ్పీటీసీ అభ్యర్థులు వారు కూడా తమ ఎన్నికైన పత్రాలను ఈ రోజు జెడ్పీ కార్యాలయంలో చదవనున్నారు. ఓవరాల్ గా చూసినట్లయితే పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమానికి స్థానిక జిల్లా యంత్రాంగంతో పాటు ఆయా శాఖల సంబంధించిన అధికారులు కూడా హాజరవుతారు. మొత్తం కూడా కోవిడ్ నిబంధనలు అనుసరించి మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అది ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో నిన్న చాలా ప్రాంతాల ఎంపీపీలకు సంబంధించిన ఎన్నికలు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని పార్టీలు ఏదైతే టీడీపీ గానీ జనసేన గానీ ఇతర నాయకులు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా కొన్ని చోట్ల ప్రలోభాలకి లొంగదీసుకుని ఎంపీపీల ఎన్నిక జరిగిందని చెప్పాను. కొన్ని పార్టీలు ఆరోపించిన నేపథ్యంలో ఈ రోజు డిప్యూటీస్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టనున్నారు. అనుష మొత్తం మీద కూడా ఈ కార్యక్రమం సజావు జరగనుంది. ఓవరాల్ గా కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్న జెడ్పీ చైర్మన్ ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమము ఆయా జెడ్పీ కార్యాలయాల్లో జరగనుంది. అనుష రైట్, థ్యాంక్ యూ అలీ. ఇవి బుల్స్ అప్డేట్స్ కీప్ ఫోర్.